అమెరికాలోని బర్కిలీ సరస్సులో భారీ పడవ ఇసుకలో ఇరుక్కుపోయింది. మెంఫిస్ నుంచి నాష్విల్లేకు ప్రయాణికులతో వెళ్తున్న అమెరికా జార్జ్ నౌక కాంటన్ వద్ద ఇసుకలో కుంగిపోయింది. నౌకలో 120 మంది ప్రయాణికులతో పాటు 54 మంది సిబ్బంది ఉన్నారు. సమాచారం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న అమెరికా క్రూ లైన్స్ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇసుకలో కుంగిపోయినప్పటికీ నౌక దెబ్బతినలేదని అధికారులు తెలిపారు. పడవలో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. నౌకను యథాస్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలోని బర్కిలీ సరస్సులో భారీ పడవ ఇసుకలో ఇరుక్కుపోయింది. మెంఫిస్ నుంచి నాష్విల్లేకు ప్రయాణికులతో వెళ్తున్న అమెరికా జార్జ్ నౌక కాంటన్ వద్ద ఇసుకలో కుంగిపోయింది. నౌకలో 120 మంది ప్రయాణికులతో పాటు 54 మంది సిబ్బంది ఉన్నారు. సమాచారం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న అమెరికా క్రూ లైన్స్ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇసుకలో కుంగిపోయినప్పటికీ నౌక దెబ్బతినలేదని అధికారులు తెలిపారు. పడవలో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. నౌకను యథాస్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.